కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకున్న అనుబంధాన్ని ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా గట్టిగా వ్యతిరేకిస్తాయి. మీరు చూస్తారు కదా, తల్కజ్జరలో ఉన్న ఫతిమా కాలేజీ కూడా కూలిపోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. మరి అనురాగ్ యూనివర్సిటీ ఉంది, అనురాగ్ యూనివర్సిటీ మల్లారెడ్డి కూలాల్సిందే, అన్ని కూలాల్సిందే. వ్యక్తుల పేర్లు ఎందుకు సార్? నేను వ్యవస్థ గురించి మాట్లాడుతా ఉన్నా, వ్యవస్థలో జరిగినటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతా ఉన్నా. ఒక ఇష్యూ పొరపాటు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేందుకు ఎవరో ఒకరు యాక్షన్ మొదలు పెట్టిర్రు, మంచి జరగాలని కోరుకుందాం. ఆ మంచి వెనకాల ఏమైనా దురుద్దేశం ఆగిపోతుందా, లేకపోతే కూలగొట్టడం అనేది గత 4-5 రోజులుగా ఏమీ లేదు పెద్దగా చూస్తే? మల్లంరాజు దిగులగొట్టలేదా? రాజేందర్ నగర్లో 40 ఎకరాలు ఉన్న చెరువు 8 ఎకరాలు అయితే కూలగొట్టలేదా? అంటే ఏం కోరుకుంటారు మీరు? ఒకటే రోజు మొత్తం అన్ని కూలగొట్టేసి అయిపోతుంది అనుకుంటున్నారా? ఎక్కడుంటుంది సార్ వ్యవస్థ నిర్మాణం? మీరు 50 ఏళ్లలో విధ్వంసం చేసి 50 గంటలలో అంతా అయిపోవాలని ఎట్లా కోరుకుంటారు రంగనాథ్ గారి నుంచి? లెట్ ద ప్రాసెస్ బీ ఆన్ జాబ్, ఆయన డ్యూటీ ఆయన చేయ, నీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? కట్టడానికి 20 ఏళ్ళు పడితే కూలగొట్టేందుకు 20 గంటలు 20 రోజులైనా పడుతుంది. ఒకటి అండి, కూల్చటం అంత ఈజీనా? కట్టేసిన తర్వాత ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అంతా వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు కన్వెన్షన్ కలిస్తే ఏమైంది? భూకంపం వచ్చిందా? నేను కొంపలు అంటుకునే ఏం నష్టం వచ్చింది? రాజేంద్ర నగర్లో చెరువు కబ్జా చేస్తే షెడ్లు కూల్చేసారు, ఎవరు కొంపలు అంటుకుపోయినాయి? లక్షలు కిరాయిలు తీసుకుంటున్నానికి నష్టమైంది. చెరువు అయింది, మీ తాత జాగిరా, మీరేమైనా కట్టిరా చెరువు? కట్టని నీకు కూలగొట్టే అధికారం లేకపోతే పూడ్చే అధికారం ఎవడిచ్చిండు? అందుకనే ప్రకృతికి ప్రకోపం వస్తుంది. వాయనాడ్ వచ్చింది, ఉత్తరాఖండ్ వచ్చింది, కేదార్నాథ్ వచ్చింది, 2020లో హైదరాబాద్ మునిగిపోయింది. ఇలా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో అక్కడ విజయవాడలో ఏం జరుగుతుందో, కృష్ణానది ఏం చెప్తుందో, సింగినగర్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఒకసారి ప్రకృతి విధ్వంసం చూడాలనుకుంటే ఇట్లే చెరువులు కుంటలు కబ్జా చేయండి. 1917లో టిఆర్ మాల్థస్ అనేటువంటి ఒక ఎడ్యుకేషనిస్ట్ రష్యాలో చెప్తాడు, మనుషుల జనాభా ఎట్లా పెరుగుతుందంటే 2, 2, 4, 4, 4, 16, 16, 16, 36, 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
మీరు పెరిగినట్టు. భూమి ఏమైనా ఎక్స్పాండ్ అవుతుందా, గాలి ఏమైనా ఎక్స్పాండ్ అవుతుందా, మరి ఎట్లా భరిస్తుంది భూమి ఇంత దుర్మార్గాన్ని ఇంత బరువుని? అందుకనే వాల్కెనోలు, సునామీలు, ఎర్త్క్వేక్స్ వచ్చి జనాభాని భూమే నియంత్రిస్తుంది ఉంటాడు. అది చెప్తే వినడానికి కొంచెం నవ్వుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇలా నియంత్రణ జరుగుతుందా లేదా? ఎందుకు వచ్చింది కరోనా? ఎందుకు వచ్చినది సునామీ? ఎందుకు వచ్చింది? ఎందుకు లాతూర్లో భూకంపం వచ్చింది? ఎందుకు వయనాడులో 1000 మంది కొట్టుకుపోయినారు? ఎందుకు కేదార్నాథ్లో 2000 మంది కొట్టుకుపోతున్నారు? ఇవన్నీ కనబడతలేవు మీకు? భూమికి బరువు అవుతున్నాం మనం, ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం. చెరువు దగ్గర చెరువు, కుంట దగ్గర కుంట, గుట్ట దగ్గర గుట్టుంటేనే అది ఒక నేచర్. అది ఆ నేచర్ని ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేస్తే చిన్నప్పుడు పిల్లలకి సైన్స్ టీచర్గా చెప్పుదుంటుంది, వెనుకటి కోటి రాక్షస బల్లి అని ఉండే, ఇప్పుడు రాక్షస బల్లి లేదు. జూ కాడికపోతే జూ దగ్గర ముంగటోటి రాయితోటి చేసిన బొమ్మ కనబడుతుంది, లేదా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఇట్లా నోరు తెరిచి వచ్చి దుంకుతుంది డ్రాగన్. ఇది రాక్షస బల్లి అని చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ఒకప్పుడు విశ్వనగరం ఉండే, ఒకప్పుడు భాగ్యనగరం ఉండే అని చరిత్ర పుటలో మన పేజీలు ఉండొద్దని కోరుకుంటారా? ఏంది మీరు, ఉండాలంటే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి. బట్ ఉన్న హైడ్రాకి చట్టబద్ధత లేదని మాట్లాడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు ఏం చట్టం చదువుకురో నాకు తెలియదు సార్. నాకు తెలిసి అయితే చట్టబద్ధత రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకే చట్టబద్ధత ఉంటుంది. ఎవరు తీసుకోవాలి నిర్ణయం? హైడ్రాక్ చట్టబద్ధత లేకపోతే జియోఎంఎస్ నెంబర్ 154 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన దానికి చట్టబద్ధత ఉండదు. ఎవరో ఇద్దరు స్టూడియోలో కూర్చొని, ఎవరో ముగ్గురు టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని దానికి చట్టబద్ధత లేదు, దీనికి చట్టబద్ధత లేదని ఎకతక్క మాట్లాడితే దానికి నేనెందుకు సమాధానం చెప్పాలి? ఏంది చట్టబద్ధత అంటే? ఏంది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక జీవో తీసుకొస్తే దానికి చట్టబద్ధత లేకపోతే టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడినానికి చట్టబద్ధత? కానీ త్రిభువన్ జీవోని తీసుకొచ్చారు, తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోతున్నప్పుడు ఆ టైంలో కొంత దాని మీద సడలింపు అనేది కావాలని చెప్పి గట్టిగా మాట్లాడారు. మరి అలాంటిదే రేపు రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉండదా? ప్రజా ప్రయోజనం ఉన్నటువంటి అంశాల మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన చోట దురదృష్టకరం ఏంటంటే వ్యక్తుల అభిప్రాయాలే ప్రివేల్ అవుతున్నాయి తప్ప ప్రజా సమస్యలు ప్రివేల్ కాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇటు దిక్కున్న వాళ్ళంతా ఎస్ అనాలి, ఇటు దిక్కున్న వాళ్ళంతా నో అనాలి. ఇందులో మంచి ఏంది అనేది ఎవరు ఆలోచించారు? ఎస్ కరెక్టే. ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తుంటే ప్రతిపక్షాల గురించి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు కూడా. మీరు కూడా ఇన్నాళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష తప్పును తప్పేనని ఒప్పును ఒప్పునైనా, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఎందుకు ఈ రాష్ట్ర గీతం కాలేకపోయిందని 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర శాసనసభ తర్వాత నేను గెలిచిన మొదటి రోజు, నాకు మైక్ ఇచ్చిన మొదటి రోజు నిండు సభలో చంద్రశేఖరరావు అన్నట్టు నిలబెట్టి మాట్లాడిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవరంటే అది రఘునందన్ రావే. మన అంతకుముందు ఉద్యమం చేసిన బల్క సుమన్ మాట్లాడలేదు, ఎవరి మీద పడితే వారి మీద 6 అడుగులు ఎగిరిన హరీష్ రావు మాట్లాడలేదు. నాయన మరి మనం ఇది దీన్ని తీసుకొచ్చి జయ జయ తెలంగాణ జయ కేతనం తెలంగాణ ఉద్యమంలో ఆడిపించినాం, దీన్ని రాష్ట్ర గీతం చేద్దామని చెప్పి మా కంప్యూటర్ల మంత్రి కేటీఆర్ గుర్తుకు రాలేదు. మరి ఆ రోజు ఎందుకో రఘునందన్ రావు ఒకటే లేచి మాట్లాడిండు,
అందరి శ్రీగారు నేను ఈ రోజా గెలవలేనా జీవితంలో? ఎస్. కానీ తెలంగాణ ఉద్యమం చేసి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా సార్ నువ్వు చెప్పినావు కదా, జయ జయ తెలంగాణ జననీ జయన కేతనం అనే ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతం అని, నువ్వు ముఖ్యమంత్రి పోయి 7 ఏళ్ళు అయింది కదా సార్, ఎందుకు దీన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించావని అడిగిన. ఆ రోజు మరి కనవలేదు ఎందుకో, రఘునందన్ కేసీఆర్ మీద మర్రబడ్డాడు అని చెప్పి ఎందుకు కనవలేదు మీకు? రఘునందన్ గారు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కదా, 3 సంవత్సరాలు కదా నేను ఎమ్మెల్యే. మరి అట్లాంటప్పుడు వాటి ఆ విషయాలని అప్పుడు లేవనెత్తకుండా హైడ్రా ఇప్పుడు ఈ కూల్చివేతల విషయం కానీ, లేక మీరు అనుకుంటున్న ఈ చెరువుల విషయం కబ్జా విషయం కానీ ఇవన్నీ అప్పుడు మాట్లాడకుండా, హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడటం అనేది నిజంగానే మీ పార్టీలోనే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. సరే, వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తారు సార్, దానికి నేనే బాధపడాల్సిందేం లేదు. అట్లా కాదు కదా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు, ఏదన్నా మాట్లాడితే ఒక సమయం సందర్భం ఉన్నప్పుడు మాట్లాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే పిచ్చోడు అని అనుకుంటారు జనం. మీరు కమరాయనకి ఇనుప వస్తువుని ఇచ్చి కొలిమిలో పెట్టి అది బాగా వేడైన తర్వాత సుత్తితో కొడితే మీరు చెప్పినట్టు వంగుతుంది అది. అది మీరు ఇనుప సలాకని తీసుకొని మీరు 8 mm రాడ్ తీసుకొని మీరు ఎంత పెద్ద పైలోనైనా వంచురు వంగుతుందా? మామూలప్పుడు లేదు, వంగదు అది. దాన్ని వంచాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, కమ్మరాయనకి వేయాలి, కొలిమిలో పెట్టాలి, ఆయన నిప్పులు చేయాలి దాన్ని, అప్పుడు వేడి అవుతుంది, ఎర్రగా అవుతుంది, అప్పుడు ఇట్లాంటివి కూడా వంగుతుంది అది. ఇంకో ఇది సమయం సందర్భం అండ్ ఎసెన్స్ ఆఫ్ ద టాపిక్ అని చెప్తారు. ఏం లేనప్పుడు వరకు పిచ్చనికి మనకు తేడా ఏముందంటారు? టీఆర్ఎస్ పార్టీ మొదలు పెడితే నేను దాన్ని వ్యతిరేకిస్తే మీరు నన్ను ఇవ్వాలి మాట్లాడగాలి. వడ్డించాల్సిన వాడు పనిచేయాల్సిన వాడు నిద్రపోతుంటే ఆ రోజు కూడా అడిగినా అని చెప్పడానికి నేను ఇప్పుడు అసెంబ్లీ స్పీచ్ను ఒక ఉదాహరణకి చెప్తే ఆ రోజు ఎందుకు మాట్లాడలే, ఆ రోజు ఎందుకు మాట్లాడలే, ఆ రోజు ఎవడు చేస్తే నేను వద్దన్న చెప్పుండ్రి, ఎవడు చేయలేదు కదా ఆ రోజు, ఈరోజు ఒకటి చేస్తుండ్రు కదా చేయనియండ్రి. ఏ చరిత్ర అయినా మీరు తీసుకుంటే ఎవడో ఒకటి ఎప్పుడో ఒకసారి మాట్లాడాల్సిందే, ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాలి. 94లో మొదలు పెట్టిర్రు, ఇది రేవంత్ రెడ్డి కలగాదు అని చెప్తున్నా. అర్థం కాకపోతే ఏం చేస్తాం? 94లో మీరు ఉట్టకపోతే నా దురదృష్టమా? 94లో ఉడితే కదా తెలిసేది, ఇప్పుడు 2024 30 ఏళ్ళ తర్వాత ముచ్చట పెడుతుంటే మీకేం తెలుస్తుంది దాని గురించి? 94 గురించి ఏం తెలుస్తుంది మీరు? అలాంటి టైం గురించి ఏం తెలుసు మీకు? తెలియదు కదా, తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. తెలిసినోడికి బాధ్యత ఉన్నోడికి తెలుస్తుంది. తిరుపతి పోతే 2 మీ కావాలి, అయితే కత్తైనా మీ కావాలి, లేకపోతే నెత్తైనా మీ కావాలి, 2 కాకపోతే ఆ పక్కన ఊసిన ఆయన లెక్క ఉంటుంది పంచాయతీ, ఏది పడితే అది మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పుడు రఘునందన్ ఏం చేసిండో, అప్పుడు ఎందుకు వేయలే, ఇప్పుడు ఎందుకు వేయలే అని అడుగుతున్నాడు. అప్పుడు వాడు ఏడ గులగొట్టిండో చెప్పుర్రి, వాడు గులగొడితే నేను అడ్డం పోయింది ఏనో చెప్పుర్రి. నేను అధికారంలోకి వచ్చి కూలగొట్టకపోతే నన్ను అడుగురు. నేను అధికారంలోకి వచ్చిన రోజు మొత్తం ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు అన్ని చెరువుల కుంటల పక్కనే పెడతా నేను. మా పార్టీ అధికారంలోకి వచ్చినాక బరాబర్ అన్ని క్లీన్ చేస్తాం, మొత్తం సాఫ్ సఫాయి చేస్తాం. అయితే నష్టపోతున్నటువంటి పేదలను కూడా మేము ఆలోచిస్తాం. కోకాపేట కడ నువ్వు 100 కోట్లకు ఎకరం భూమి అమ్ముతున్నావు కదా వెంకట, ఆయనకి రాజగోపాల్ ఆయన ఎవరు వెంకటరామరెడ్డి అనడానికి ఇంకా 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయలేదు కదా. ఈ పేదవాళ్ళందరికి తీసుకుపోయి ఆ 10 ఎకరాలలో లేఅవుట్ చేయి, మనిషికి 100-150 గజాలు 100 కోట్లకు ఎకరం ఉన్న భూమిలో గరీబోడికి 100 గజాలు ఇల్లి, వాట్ ఈస్ రాంగ్? కానీ ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము 5 లక్షలు ఇస్తాం ఇల్లు కట్టుకోమను, నువ్వు ఇందిరా మిల్లు కింద నువ్వు 5 లక్షలు 100 గజాలు జాగా కోకాపేటలు, ఇంకా 150 ఎకరాలు ఉంది వెంకటరామరెడ్డి జాగా ఉంచుకోకపోతే ఇంకా 150 ఎకరాలు అర్రాసేస్తే ఎందుకు రెడీగా ఉంది?